రామచంద్రాపురం నియోజకవర్గం వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న వజ్ర పురస్కారాలపై విమర్శలు గుప్పించారు. రామచంద్రాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దూడా శ్రీనివాసరావు రామచంద్రాపురం పట్టణంలో స్థానిక వినయ దుర్గా హోటల్ అందు దూడల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగాదిన వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లకు సేవా పురస్కారాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేశారని గౌరవ వేతనంగా 5,000 ఇస్తున్నారని అది సేవ ఎలా అవుతుందని విమర్శించారు. వాలంటీర్ల పని ఆదర్శ సేవతో పోల్చడం చాలా హాస్యాస్పదని విదేశీయురాలైన మదర్ తెరీసా మన దేశంలో స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవలు చేశారని కానీ వాలంటీర్లకు గౌరవ వేతనాలు ఇస్తూ సేవ అనడం సమంజసం కాదని విమర్శించారు. మంత్రి వేణు సేవకుడు అని చెప్పుకుని తిరగడం చాలా హాస్యాస్పదమని మంత్రి సేవ చేయడం లేదని నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకుంటే దాన్ని విస్మరించి సేవకులు అని మీరు మీరే అభివృద్ధి చేసుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్లకి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అని మూడు రకాలుగా విభజించి వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన 2 రోజుల కిందట అంటే నిన్నగాక మొన్న మన గౌరవ మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన చెల్లిబోయిన వేణు గారు సేవా రత్న, సేవా వజ్ర, సేవా మిత్ర వీళ్ళకి సంబంధించి పురస్కారాలు అందజేయడం కోసం చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయాలండి రామచంద్రపురంలో. ఆ సమావేశంలో ఈ వాలంటీర్ వ్యవస్థని మదర్ తెరీసా సేవలతో పోల్చడం అనేది చాలా హాస్యాస్పదం. మదర్ తెరీసా అనే ఆవిడ ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చి మన దేశానికి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసింది ఆవిడ. అటువంటి ఆవిడతో ఈ వాలంటీర్ వ్యవస్థను పోల్చి ఆవిడ తప్పు చేయడమే